ఆవిడకేదో సందేహం ఉన్నవట అందుకని గత నెల చేతు బంధన విధులకు బయట నిలిపి వచ్చి కావాలని తీసుకొని రమ్ము. ఏమి జగన్మోహనాకారము నురుము గలేతు నురుము గలేతు ఏనతి ఒక చిగిచ్చిన మాగున్న మరముగా మొగ్గిన మల్లిన జాతి తీరిన తల్లి పూ అయ్యా రంగములు తమ అనుజ్ఞనుందకై తమ సన్నిధికి వచ్చిన నా సాహసమును మన్నించదానికేమి నీవు విద్వాంసుడు అవని నా మిత్రుడు భవాని చెప్పగా విన్నాను. కూర్చోండి. క్షమింపుడు, నేను కూర్చుడుకు రాలేదు. నాకు కొన్ని సందేహములు కలిగి ఆమె మీ వలన తీర్చుకోవడం. తమరకు సందేహాలా? అట్లయిన వాటిని అవశ్యముగా వినిపింపండి. చిత్తం అన్నిటికంటే చిత్రమైనది ఏది? అన్నిటికంటే చిత్రమైనది ఈశ్వర విలాసం. అత్యంత సుందరమైనది ప్రకృతి. మనల్ని ఏది విడిచినా విడవనిది ఆశ. ఎంటి దారిద్ర్యమందును సుఖపెట్టగలిగినది తృప్తి. పాపములన్నింటినీ పరిహరింపగలిగినది సుభాష్. మంచి ప్రశ్న. పాపములన్నింటినీ పరిహరింపగలిగినది పశ్చాత్తాపము. అన్నిటికంటే బలమైనది వీటన్నిటికీ సమాధానం చెప్పగలిగిన వారిని ఇన్నాళ్ళకు చూడగలిగితే మహాభాగా చంద్రులకు నూరు పోగు వలె తమ అద్వితీయ పాండిత్యంకు ఈ అంగుళికము బహుమానంగా ఇచ్చేదాను. నేను నిన్న ఒక ప్రశ్న అడిగాను, దానికి ఉత్తరం వసంగి నాచే నీకు కూడా బహుమానం. ఈ ఉత్తరం తర్వాత సంగతి బయట బండి నాన్నగారు బండి బండి. ఊహలు పుస పుసలాడే నా హృదయం ప్రియా ప్రియా
ఊహలు గుసగుసలాడే నా హృదయము కూటిసలాడే చింతామణి ఈ త్రవణ తీసుకుని పో, నేను ఈ త్రవణ పోయి నాన్నగారిని కలుసుకుంటాను. చింతామణి నీవు ప్రాకులు రావు, ఇందులో కలిగి ఆ భావ పోని నమ్ముతున్నారు. దానికి ఇవ్వండి, తమ పునర్దర్శనం కలిగింది కదా, అంతే చాలు. అట్లా పల్లి నిలిచాలి వస్తాను. ఎంత మంచి మిత్రుడు అయ్యా, నీ వంటి మిత్రుడు ఒక్కడు ఉన్నా చాలు. ఏంటది అంటే వారి వంక వాద చూపులు చూస్తున్నానని, తాత చెబుతున్నానని కోపం వచ్చినదా? రాదా, వస్తుందా? మరి 40 లక్షలు ఉన్నాయి వారి దగ్గర, అన్ని తీసుకొని అడుగు చెప్పని. ఎంత కోపమో అదో ఇదో ఆయన కాదు, మీకే ఎక్కువ ఉన్నట్టు. కానీ ఇదో నీ మాట, నీ చెప్పిన మాటలు బాగున్నాయని నేను ఈ పనికి కూరుకున్నాను కదా, అక్కడ నన్ను తీసుకురావటం, మన నలలో వేసుకోవటం, అన్ని ఆ డబ్బులు మొత్తం. మరి నిజంగా ఆయన వల్ల వేస్తున్నాను అనుకున్నాను. ఏంటి అంత అంత నాటకంలో ఉన్న చెయ్యేసి చెప్పే ఇప్పటి వరకు బాగానే ఉంది, కానీ ఇక పిల్లవ మంగళుడు వచ్చినాక వాడు డబ్బులు ఇచ్చినాక నా పరిస్థితి ఎట్లా ఉంటుందో అయ్యా అని మీరు చెప్పండి. అని ఒక్కసారి చివరిసారిగా ఆఖరిసారిగా పంతులు గారు ఒక పాట పాడతాను, నాట్యం చేస్తే నా మనసులో బాధ మొత్తం పోయింది. పాడు ఆడదు
మోహన్ రావు అన్న కూడా చార్జీ లేకపోయినా వెళ్ళిపోతుంది. ఏది మీ అమ్మ ఇది? అమ్మ ఇంకా అమ్మ అడిపోయింది ఎప్పుడో ఏమొస్తుంది మొత్తం తీసేసుకుంటు. ఇక నాటకం ఎంతో విజయవంతంగా జరగాలని మన సత్యన బల కోటేశ్వర గారు పెట్టారండి. అలాగే మన అద్దంకి